నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్‌లిమిటెడ్ మ్యూజిక్ టీచర్ శృతి తప్పింది అప్పటి వరకు హుషారుగా పాడిన పాట లయ తప్పింది అసలు ఏం జరుగుతుందో తెలియక అందరూ అవక్ అయ్యారు ఎంతో ఎనర్జెటిక్ గా పాడిన పాటను అంతే జోష్ లో కంటిన్యూ చేయలేకపోవడంతో నివ్వెరపోయారు జడ్జీలు మెంటర్లు అసలు జే తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమపాలో ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు ఇటు ఆడియన్స్ కళ్యాణి చింత జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమపా షో చూసిన ప్రతి ఒక్కరికి సూపర్ చిత్రాలే స్వరాల సాగరంలో గెలవాలన్న పట్టుదలతో దూసుకుపోతున్న కళ్యాణి కాస్త తడబడింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు కంటెస్టెంట్స్ చాయిస్ రౌండ్లో భాగంగా పౌర్ణమి సినిమాలో ఆదిశక్తి ఆకృతి అనే పాటను ఎంచుకుంది కళ్యాణి ట్రెడిషనల్ డ్రెస్లో అందంగా ముస్తాబాయ్ ఇంకా అంతే అందంగా పాటను ఆలపించింది అప్పటి వరకు ఫుల్ ఎనర్జీతో పాటను పాడిన కళ్యాణి షడన్గా ఆయాస పడింది ఊపిరి పీల్చుకునేందుకు నానా ఇబ్బందులు పడింది వెంటనే పాటను ఆపేసి పక్కకి వెళ్ళి కూర్చుంది దీనంగా చూస్తూ ఉండిపోయింది అయితే ఈ సీన్ చూసిన జడ్జీలు కోటి గారు శైలజమ్మ స్మిత ఒక్కసారిగా షాక్ అయ్యారు పైగా ఇదే ఎపిసోడ్లో దాసరి పార్వతి కూడా పాట పాడుతూ ఆగిపోయింది ఒకే ఎపిసోడ్లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్లు పాట మధ్యలో ఆపేయడం హాట్ టాపిక్ గా మారింది అసలు సరిగమ్మప్ప షోలో ఏం జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్ కంటెస్టెంట్స్ చాయిస్ రౌండ్లో భాగంగా తమకు నచ్చిన పాటను పార్టిసిపేట్స్ పాడుతున్నారు అయితే వారు ఎంచుకున్న పాటలతో ముందుకు వచ్చినా ఇలా తడబాటుకు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది ఇక కళ్యాణి ఈ షోలో పాల్గొనేందుకు పెద్ద యుద్ధమే చేసి చెప్పింది భర్తతో విడాకులు తీసుకుని సొంతంగా తన కాలపై తను నిలబడ్డా తనకు ఇష్టమైన పాటను వదిలిపెట్టలేదు అలాంటిది కళ్యాణి పాట పాడుతూ ఆగిపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు పైగా ఎలిమినేషన్ రౌండ్ కావడంతో టెన్షన్ పడుతున్నారు పాటను మధ్యలోనే ఆపేసిన కళ్యాణి ఎలిమినేషన్ కి వెళ్తుందని కంగారు పడుతున్నారు మరి ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లోకి కళ్యాణి వెళ్తుందా లేదా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తెలిపండి